అది ఏలూరులో వ్యాధి వచ్చిందని మీరు అంటున్నారు, కానీ డాక్టర్ ఏమంటున్నారు అది వ్యాధి కాదంటున్నారు. అంటే వ్యాధి కాదు, మరి అంతమందికి ఎలాగ వచ్చిందన్నది డౌట్, క్వశ్చన్ మార్క్. సో కొంతమంది అంటారు వాటరు కాలుష్యం అయిందని, ఎయిర్ కాలుష్యం అయిందని ఏదో అంటున్నారు, కానీ సడన్గా అదే రీజన్లో అంతమందికి ఎలాగ వచ్చిందన్నది క్వశ్చన్ మార్క్. సో మరి ఇప్పుడు ప్రజెంట్ డాక్టరే చెప్పలేకపోతున్నాడంటే అది ప్రమాదమే కదా. డాక్టరే నేను అదేంటి ఇంతవరకు ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అన్నారంటే వాట్ ఇస్ ద మీనింగ్? అది ప్రమాదమే. సో అది ఎలాగ జరిగింది, ఎక్కడ ఏ విధంగా జరిగింది అన్నది ఎంత తొందరగా ఫైండ్అవుట్ చేస్తే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. అది ఎవరు చేయాలి? అక్కడున్న ఆఫీసర్ చేయాలి, రైట్? సో మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి, డాక్టర్స్ సీరియస్గా దీనికోసం ఆలోచించాలి. ఆలోచించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు సొల్యూషన్ చేస్తే ఇది ప్రాబ్లం కాదు, లేదంటే ప్రాబ్లమే. ఎందుకంటే అప్పుడు ఏలూరు అయింది, ఏలూరు పక్క ఇంకో దగ్గరికి వెళ్తుంది, ఈ సైడ్కి వస్తుంది, విజయవాడ వస్తుంది, ఎందుకంటే స్ప్రెడ్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ అంటున్నారు, వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది కదా. ఎయిర్ అన్నారు, ఎయిర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది కదా. అది ఏలూరు దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది? అది ఎంత తొందరగా డాక్టర్లు చెప్తే దానికి సొల్యూషన్ అనేది మనం చెప్పగలం. అది నో కామెంట్. అది నేను చెప్పడానికే ఉంది, అవన్నీ మేము చెప్పకూడదమ్మా. మేము చిన్న వాళ్ళం, ఎవరు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడాలి, అది మంచిదే కదా. చేయమనండి, నాలెడ్జ్లు చేస్తారో వేరే వాళ్ళు చేస్తారో ఎవరైనా చేస్తే మంచిదే కదా. అది గవర్నమెంట్ చూసుకుంటుంది, సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నాను. సెకండ్ వేవ్ వస్తుంది కదా, ఆల్రెడీ స్టార్ట్ అయింది, యూకేలో స్టార్ట్ అయింది ఆల్రెడీ, నెక్స్ట్ ఢిల్లీలో కూడా స్టార్ట్ అయింది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా అంటున్నారు సౌండ్, మరి అది కూడా ఇటు రావచ్చు. సివియర్గానే ఉందంట, ఒకవేళ చనిపోయారంట, మా తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు. కొంచెం హెవీగానే ఉందంట ఇన్ఫెక్షన్, అది చిన్నపిల్లల మ్యాక్సిమం చిన్నపిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అది అంటే కొంచెం జాగ్రత్తలు ప్రికాషన్లు అవి తీసుకుంటే బాగుంటుంది. అంటే పిల్లల పిడిసలా వచ్చేసి పడిపోతున్నారు. అది పడిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏం తెలియకుండా కొంతమంది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడుతుంది. ఓకే, ముందు జాగ్రత్తలు మంచిది, అంటే పిల్లల్ని కొంచెం బయట తిరగకుండా చూసుకోవడం బెటర్. కరోనా అంటే మనం దట్టు అని చెప్పలేము, అది ఫ్లూ. అది మరి ఇది ఎట్లా వస్తుంది అనేది ఎవరు ఇంకా చెప్పలేదు. ఇంకైతే వాళ్ళైతే కరెక్ట్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. అంటే కొంతమంది కొలీగ్స్ ఉన్న వాళ్ళ వాళ్ళు కొంత ఇంటి గ్రూప్లో ఫార్వర్డ్ చేసి చెప్తున్నారు. అలాంటిది ఏం లేదండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అంటే అది ఇంకా అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు. వాళ్ళకున్న అధికారులు తీసుకొని వెళ్తే వాళ్ళు ఏమన్నా చేయకపోతే అప్పుడు మనం సామాన్య ప్రజలకు ఏదైనా మాట్లాడవచ్చు. ఓకేనండి, అదైతే ఆ విషయం అయితే నేను చూడలేదండి ఇంకెక్క న్యూస్ అలాంటిది. ఒకవేళ చేస్తే మంచిదే, ప్రజల కోసం ఏం చేయగలిగితే చేస్తే మంచిదే. కానీ ఇప్పటికే 300 మెంబర్స్ ఎంతమందో అస్వస్థ గురయ్యారని చెప్తున్నారు కదా, అలాగే 1 మెంబర్ 2 మెంబర్ కూడా చనిపోయారని చెప్తున్నారు. అది టెస్టులు కూడా చేశారని డాక్టర్స్ ప్లస్ మినిస్టర్ అయినటువంటి ఆళ్ళ నాన్నగారు కూడా చెప్పారు. ఈరోజు జగన్ గారు కూడా రావడం జరిగింది. మరి ఎంతవరకు అనేది ఈరోజు ఈవినింగ్ తెలియచ్చు. అసలు తీవ్రత్వం అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. అతను ఉద్యమం చేస్తా అంటున్నారు, ఓకే నో ప్రాబ్లం. కానీ ఏంటంటే ఇక్కడ 100% ఈ ల్యాబ్ టెస్ట్ బిస్కి ఏవో కొన్ని రావాలన్నారు, అవి వస్తే మ్యాక్సిమం కంట్రోల్ అవ్వచ్చు అని అంటున్నారు డాక్టర్లు ప్లస్ అక్కడ మినిస్టర్స్ మొత్తం అందరూ కూడా. దాని ప్రభావం వల్లే సీఎం గారు కూడా ఈరోజు రావడం జరిగింది, జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈవినింగ్ అనేది అప్డేట్స్ ఇస్తే వార్తలు తెలుస్తుంది. నా లెక్క ప్రకారం అక్కడ ఉన్న ఈ టీవీ చూసిన విధానం ప్రకారం అయితే కంట్రోల్ అవ్వచ్చు అనుకుంటున్నాను నా అభిప్రాయం. దీని తీవ్రత కరోనా ఉంది కదా, ఫస్ట్ కరోనా, దానికన్నా ఎక్కువగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మరి ఏ విధంగా ఉండదండి వేచి చూడాలి. దాని ప్రభావం అంటే అది వాటర్ ప్రాబ్లమా లేకపోతే ఫుడ్ ప్రాబ్లం అనేది, లేదా వాతావరణ ప్రాబ్లం అనేది తెలియదు కదా. అది యాక్చువల్గా ఏంటంటే మొత్తం డాక్టర్స్ అందరూ కలిపి ఏదో టెస్టులు చేస్తున్నాం, అది అయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం చేద్దాం అని అంటున్నారు. కరోనా ప్రభావం అనేది 100% మనం చెప్పలేము. కరోనా ప్రభావం వల్ల వస్తుందా మామూలుగా వస్తుందా అనేది మనం ఏ రకంగా చెప్పగలం? అంటే డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి మనం వాళ్ళ అవగాహనకు వస్తే దాన్ని బట్టి మనం ఊహాగానాలకు తావులేని పరిస్థితులు కవి. ఉద్యమాలు ఏముందమ్మా, చేస్తూ ఉంటారు. ఉద్యమాలు చేయడం దానికి గొప్ప విషయం కాదు కదా. ఉన్నది ఏంటంటే అసలు రెక్టిఫై అవ్వాలి కదా. ప్రాబ్లం అనేది రెక్టిఫై అయితే అప్పుడు మెడిసిన్ వాడిపోతే మనం ఉద్యమం చేసినా ఇంకోటి చేసినా దానికి అందం ఉంటుంది. దాని ప్రభావం అనేది కరోనా సెకండ్ వేవ్ వచ్చినా థర్డ్ వేవ్ వచ్చినా సోషల్ డిస్టెన్సు, శానిటైజేషను జాగ్రత్తగా చేసుకుంటే ఏ ఇబ్బంది లేదని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.